బీరకాయ పచ్చనపప్పు కూర వండుతున్నాను మీరు ఆ కూర లాస్ట్ మొదలు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి ఆనందించండి ఎందుకంటే ఆ పచ్చనపప్పు బీరకాయ వండితే వండొచ్చు కానీ నేను ఉన్నట్టు వండరు నువ్వు లాస్ట్ వరకు చూడండి ఆ కూర అందరూ తినొచ్చు ఎవరైనా తినొచ్చు చాలా బాగుంటది ఆ కూర మాత్రం చాలా బాగుంటది అన్నంలో కూడా కలుపుకోవచ్చు చపాతీతోనైనా తినొచ్చు చాలా బాగుంటది అమ్మ సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి బీరకాయ పచ్చని పప్పు కూర వండుతున్నాను ఒకసారి చూడరా చూడండి బీరకాయ పచ్చని పప్పు అంటే ఆవాలు ఆవాలను ఆవాలు జీలకర్ర సాయి పప్పు వేసిందండి తాలింపులు ఇప్పుడు ఉల్లిపాయ వేసిందండి బీరకాయ పచ్చని పప్పుండి ఇది చాలా బాగుంటదమ్మ కూర ఒక్క బీరకాయ వండుకోకండి మామూలుగానే ఉంది కదా ఒక్క బీరకాయ తినలేమండి అసలు ఈ పచ్చని పప్పు వండుకోండి చాలా బాగుంటది ఇదిగోండి ఎండుమిరకాయ వస్తుంది ఎండుమిరకాయ ఇదిగోండి కరేపాకు కరేపాకు మనం తాలింపేసాం ప్రస్తుతానికి అంతే ఫస్ట్ వేస్తానండి వేస్తానండి చూడండి పసుపు వేసిందండి ఉప్పు వేస్తానండి ఇదిగోండి ఉప్పు వేస్తున్నాను చూడండి ఉప్పు సరిపడ ఉప్పు వేసుకోండి సరిపోతే అంత ఉప్పు వేసుకోవాలండి సరే ఉప్పు వేసామనుకోండి ఉల్లిపాయలు తొందరగా ఎగుతాయి ఎగుతాయి ఎండుమిరకాయ ఏమో ఉల్లిపాయలు వేసిన తర్వాత వేసుకోండి ఎందుకంటే ఎండుమిరకాయ తొందరగా మాడిపోద్ది కరివేపాకు కూడా అప్పుడే వేసుకోండి ఇదిగోండి పచ్చెనపప్పు ఒక గంట ముందు నానబెట్టుకోండి మేము ఒక గంట ముందు నానబెట్టాము మనం కూర వండుతామనగా ఒక గంట ముందు ఇలా నానబెట్టుకోండి కడిగి నానబెట్టుకోండి మూడు సార్లు కడగాలమ్మా బాగా ఇప్పుడు నీళ్ళు వడకట్టేశాము ఇందులో ఉన్నవి ఇగోండి ఇప్పుడు ఇందులో వేస్తుంది పచ్చెనపప్పు అగోండి పచ్చెనపప్పు వేసింది సగ్గు ఏమయ్యో ఒకసారి చూడండి ఇప్పుడు పచ్చెనపప్పు వేస్తా పచ్చెనపప్పు వేసాను ఇప్పుడు బీరకాయలు వేస్తా మంచి చెడుతుంది బీరకాయలు కూడండి చిన్న ముక్కలు కోసుకోండి చూడండి అంత చిన్న ముక్కల కోసం చూసారా చిన్న ముక్కలు కోసుకోండి పచ్చెనపప్పు వేసిన తర్వాత మనం కొంచెంసేపే జస్ట్ అలాగా వాటిని డీప్ ఫ్రై చేసాం ఆయిల్ ఏమి ఉంది కదా అంతే వెంటనే బీరకాయ వేసేసాం అదిగోండి మనం బీరకాయ పచ్చెనపప్పు రెండు కలిపేసేసాం కొంతమంది ఏంటంటే బీరకాయ మగ్గిన తర్వాత పచ్చెనపప్పు అలా బాగోదమ్మా పచ్చెనపప్పు చల్లుతారు అలా కాకుండా ఇలా ట్రై చేయండి టేస్ట్ బాగా వస్తుంది చాలా బాగుంటుందమ్మా ఇలాగైతే మంచి బీరకాయలు అయితే అండి నీరు వస్తుందండి బీరకాయలో నుంచి ఉడికేటప్పుడు నీరు వస్తుంది అంటే ఫ్రెష్ అయితే బీరకాయలు మీరు హైలోనే పెట్టండి లోలో అవసరంలా హైలోనే పెట్టి దగ్గర ఉండాల దగ్గర ఉండండి ఒకసారి అలా కలుపుకోండి అగోండి వాటర్ వస్తున్నాయి చూసారా అగోండి వాటర్ వచ్చాయి అదే మగ్గిపోద్ది మనమేం వాటర్ పొయ్యం ఇందులో ఆ వాటర్కే మగ్గిపోద్ది రెండు పచ్చెనపప్పు బీరకాయ కూడా పచ్చెనపప్పు గంట ముందు నానబెట్టుకున్నాం కదండి ఉడికిపోద్ది ఇందులో కూడా నీళ్ళు వస్తాయి కదా చక్కగా ఉడికిపోద్ది అనమాట ఇప్పుడు కారం వేద్దామండి మీకు ఎంత కారం అయితే తింటారో అంత వేసుకోండి కారం వేస్తున్నానమ్మా ఇదిగోండి కారం వేసాం కదా ఇప్పుడు ఒకసారి కలుపుము చూడండి అమ్మ ఒకసారి ఎంత బాగుంటాయో మనం ఇందులో పచ్చిమిరపకాయ వేయలేదండి పచ్చిమిరపకాయ వేయలే అందుకని మీరు కారం వేసుకోండి మీరు తినేదాన్ని బట్టి పెట్టుకోవాలి ఇప్పుడు మరి పెద్ద మంట పెట్టకూడదు ఇంకా చిమ్లో పెట్టుకుంటే చక్కగా మూత పెట్టేసేస్తే అదే ఉడుకుతుంది అనమాట మూత పెట్టాలి అయ్యండి వాటర్ వస్తున్నాయి చూసారా ఆ వాటర్ మనం ఏం పోయలేదండి బీరకాయల నుంచే వస్తున్నాయి ఉడుకుతున్నప్పుడు ఇప్పుడు మూత పెట్టుకోండి మూత పెడుతున్నానమ్మా సిమ్లోనే పెట్టాలి లో పెట్టండి హైలో వద్దు ఇవ్వండి మూత తీసి చూద్దాం ఒకసారి కూరసూరమ్మ చూడండి ఎంత బాగుందో చక్కగా బీరకాయ బీరకాయ ముక్కలు కనబడకుండా చక్కగా మగ్గిపోయింది చూసారా అప్పటి నుంచి ఇప్పుడు సిమ్లోనే పెట్టా చక్కగా మగ్గిపోయింది
చూడండి మగ్గిపోయింది బీరకాయ పచ్చెనపప్పు కూర మీకు చాలా ఈజీగా అయిపోతది మీరు బీరకాయ కోసుకోవడమే పచ్చెనపప్పు నానబెట్టుకుంటే చాలా ఈజీగా అయిపోద్ది కూర మీకు ఆపేస్తానమ్మ స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఆఫ్ చేశాను నమస్తే అమ్మ నాకు కామెంట్లు పెట్టండి అమ్మ సబ్స్క్రైబ్ చేయండి అమ్మ అంతే नचते शेर चेंदी कामेंट चेंदी सब्सक्राइब चेंदी थैंक्स फॉर वाचिंग अंडी मई चैनल कृष्णा रुचि दुबई शांति।